కృష్ణా జిల్లా కంచుకచర్ల మండలం బత్తినపాడు గ్రామంలో 2015లో ఓ పొలం కొనుగోలు విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ. ముగ్గురికి గాయాలు. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. బత్తినపాడు రామారావు ఉన్నాడు, పాత నుంచి మా ఇంటికి వచ్చి డబ్బులు అడిగిన బట్టలు తీసుకుని కొత్త పోయిండు. కొత్త పోతే మా రథం వచ్చిండు, వాళ్ళని కొట్టిండు, మా ఆడ వచ్చారు, వాళ్ళని కొట్టారు. ఎమ్మటే సొక్కా లేక సానాగా బయలుదేరి తీసుకుని ఎమ్మటే నా ఆడికి వచ్చాను. ఎమ్మటే కొట్టపోతే మా ఇంట్లో మా దక్కిళ్ళే బతిన వాళ్ళు తీసుకుని ఎమ్మటే మా బండి ఎమ్మటే వచ్చి పారిపోయి. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమి లేవు. పాత కక్షలు ఏమి లేవు. డబ్బులు అడిగినందు మాత్రాను డబ్బులు అడిగినందు మాత్రమే ఆయన ఈ పంగా పక్కన పక్కన వాడు అభిలేదు ఎంగిండో సత్యకిశోర్ గారు ఉన్న అప్పుడు సెటిల్మెంట్ అది. పాత సత్యకిశోర్ గారు ఉన్నప్పుడు సెటిల్మెంట్ ఆయన పోయిన ఆయన ఆ సెటిల్మెంట్ వదిలేసా. ఆడి బాగా పక్క ఉంటాడు కూడా డబ్బులు ఏడంగిట వాడు అడిగినందుకే వచ్చి కొట్టిండు. కొట్టడం కాదు సంపం బట్టలు వాడు ఈ బాగా ఇంటి అమ్మటానికి కూడా ఈ పక్కన కూడా చేద్దాం అన్నాడు. అది యువబాగా ఒక్క నిమిషం ఇప్పుడు కమిషన్ అతను యువబాగా పక్క అమ్మటే అతను కూడా నువ్వు కమిషన్ యువబాకు కమిషన్ అతను పొలం అమ్మించాడండి. పొలం అమ్మించినందుకు అతను బెటర్ అమౌంట్ కట్టడం లేట్ అయింది. లేట్ అయినందుకు 70% అమౌంట్ కట్టారంట. 70% అమౌంట్ కడితే మరి మీడియాటర్ కమిషన్ ఇవ్వాలి కదా. సరే ఎంతో కొంత ఇవ్వండి, 5,000 10,000 ఇవ్వండి, నాకు కొంచెం రొటేషన్ అవ్వాలి కదా అంటే నేను మీ అమౌంట్ ఇచ్చిందాక నేను ఇవ్వను, ఆ రైతు కూడా ఇవ్వద్దని చెబుతా. సరే కమిషన్ మొత్తం ఇవ్వద్దంటే నాకు 5,000 ఇవ్వండి, చెరువుకి 5,000 ఇవ్వండి, ఆ బిల్డర్ ఎప్పుడైతే అమౌంట్ ఇస్తాడో వచ్చినాక నాకు కమిషన్ ఇవ్వండి. జస్ట్ నాకు గడవటానికి రొటేషన్ అవ్వడం కోసం చెరువుకి 5,000 ఇవ్వండి అని అడిగాడు. అడిగినందుకు అతను వచ్చి గొడవ చేశారు అన్నమాట. ఏం చేశారు? బట్టలు తీసుకొని కొట్టారు. ఎక్కడుంటే మీరు ఎక్కడున్నారు? మేము ఇంట్లో ఉన్నామండి, పండుకున్నాము. పండుకుంటే అతను వచ్చి లేపి దౌర్జన్యంగా ముగ్గురు వచ్చి దౌర్జన్యం చేశారు. బెత్తనపల్లిలో మాది ఒకటే కుటుంబం. ఎవరెవరు మీద దౌర్జన్యం చేశారు? దౌర్జన్యం రాజు మీద, రవి మీద, మా నాన్నగారి మీద. నేను అప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చేసా. బయటకు వచ్చేయాలి ఆల్రెడీగా తలకాయలు పగిలి అంతా బ్రెడ్ దాడి చేసింది. ఎవరో మీ మీద దాడి చేసింది? మా మీద జంగ రామారావు, అతని పేరే పేరు జంగ తంబి చిన్నారి. రెండు వేల 2015లో మా పొలం కొన్నాడు విజయ కుమార్ అని ఆయన. ఆడు మాదాసు రాజు అనేవాడు భోగరాజు. ఆడు భోగరాజురు అయితే మామూలుగా వాడికి కమిషన్ డబ్బులు రావాల్సి అడిగితే నేను ఆల్రా మాకు వడ్డీ డబ్బులు రావాలి కదా, అవి వచ్చిన తర్వాత నీ డబ్బులు నువ్వు తీసేసుకో, మా డబ్బులు మాది తీసుకోవాలంటాం. మా మాట చెప్పేది మాగానే వాడు అవంతరం గొడవలు తీసుకుపోయిన వాడు వాళ్ళ అన్నయ్య కొడుకు వాడు రాటో ఒకటి తెచ్చిండు, 20mm రాడు. ఇద్దరు కలిసి వేసి పండుగ గారాక. ఎవరు కొట్టింది మిమ్మల్ని? ముందు రాజుగారు కొట్టిండు, తర్వాత వాళ్ళ అన్నయ్య కొడుకు కొట్టిండు రవి. మీ పేరేం పేరండి? నా పేరు రామారావు. ఏ ఊరు మీద? బత్తనపాడే. మీ ఇద్దరికి అసలు గొడవ కారణం ఏంది? గొడవ కారణం ఇది పొలం డబ్బుల గురించి. అది కమిషన్ గొడవ. కమిషన్ ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఇది? 2015 కానిచ్చి. అంతేనా? పాత కక్షలు లేదు, పాత కక్షలు